गुरु रामचंद्र प्रभु महाराज की जय। वेदिकना वेंकटेश्वर सिद्धुलकि ఇక్కడ ఆశీస్సులు అయినటువంటి భక్త బృందానికి అందరికి ద్వాదశి నమస్కారం చేస్తూ, పూర్వము మనం ఎప్పుడో ఆది శంకరాచార్యుల వారు తన తల్లి కోసము గుడి కట్టిందనే మాట విన్నాము పురాణం లోపల. కానీ ఈరోజు ఈ యొక్క పూడిపల్లె గ్రామం లోపల తల్లిదండ్రికి గుడి కట్టినటువంటి మహానుభావులు వాళ్ళు 6 మంది కాకుండా ఇక్కడ ఉన్న ఒక 200-300 మంది భక్తులు కూడా అందరూ కూడా ఆది శంకరాచార్యుల వంటి వాళ్ళే. ఎందుకంటే తల్లిదండ్రికి అన్నం పెట్టని ఈ రోజుల్లో తల్లిదండ్రికి గుడి కట్టడం అంటే మహా గొప్ప విషయం. అందుకే ఆనాడు ఆది శంకరాచార్యుడు తల్లిని విడిచి దేశ సంచారానికి వెళ్ళినప్పుడు తల్లి కోసము, తల్లికి ముసలి వయసు వచ్చినప్పుడు ఆమెకు నీళ్లు తీసుకోవడానికి చేత కాకపోతే, రామ కృష్ణ నాకు నీళ్లు తీసుకురానికి చేత కాకుండా ఆయన కొడుకు ఎక్కడో ఆయగదా అనుకున్నప్పుడు అక్కడ శంకరాచార్యుల వారికి మేలుకొచ్చింది. అరే నా తల్లి ఇంత కష్టపడబట్టే కదా అని చెప్పి ఆమె దగ్గర గంగానదినే గంగని దగ్గర దోరిండు. ఆనాటి మహానుభావుడు ఆదికి ముందు పూర్వమైనటువంటి వాడు కాబట్టి ఆది శంకరాచార్యులు అని పేరు వచ్చింది. ఈరోజు కూడా మన అప్రీడిపల్లెలో ఇంతమందిని కూడా ఉండరు, ఎంతోమంది ఎక్కడ కూడా గుళ్ళు లేవు. మీరందరు కలిసి చిన్న సాయమో పెద్ద సాయం అందరం చేసినాం. ఈరోజు అమ్మకు నాయనకు గుడి కట్టుకోవడం అంటే దీన్ని చూసి మనము రేపొద్దున కూడా మన తల్లిదండ్రికి గుడి కట్టేది అవసరం లేదు, పట్టెడు అన్నము పెడితే చాలని అనిపిస్తుంది. ఇంతకన్నా నేనేం పెద్దగా చేయకపోలేదు కాబట్టి ఈ నా అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ నమస్కారం.